హలో ఐ ఫ్రెండ్స్, ఎలానైనా మీరు బాగున్నానుకుంటాం. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టైం వేస్ట్ చేయకుండా డ్రామాలు గడుపుదాం. ఈరోజు డాడీ ఉన్నాడు కదా, ఇంకా మొత్తం బిజినెస్ ఉంది కదా, ఈరోజు చూసుకోమని చెప్పి ఉంటాడు. ఇంకా మిగతా వాళ్ళ బోర్డు నెంబర్స్ ఉన్నాడు కదా, ఇదంతా విని ఇంకా షాక్ అయిపోయి ఉంటాడు. ఈరోజు ఉంది కదా, చాలా బెస్ట్ తనని ఎంచుకోవచ్చు కదా, ఎందుకు మీ అనే అని అంటూ ఉంటాడు. ఈరోజు సిస్టర్ అంటూ ఉండేది, ఇది డాడీ ఆలోచన నా ఆలోచన కాదని అంటూ ఉండేది. ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, ఈరోజు డాడీ ఉన్నాడు కదా చెప్పాడు కదా, ఇంకేమీ చేయలేదు, సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఈరోజు సిస్టర్ ఉంది కదా, ఈరోని అంటూ ఉండేది, మా డాడీ ఉన్నా కదా ఇలా చెప్పాడు, నువ్వు బాధపడుతున్నావు అని అంటుంటాడు. ఈరోని అంటుంది, లేదు మీ డాడీ ఇలా చేస్తాడని నాకు తెలుసు అని అంటుండేది. ఇంకా ఈరోజు సిస్టర్ అంటుండేది, అయితే నీకు ఈ విషయం తెలుసు కదా, ఎందుకు ఇలా చేస్తాడో నీకు తెలుసా చెప్పని అంటుండే. ఈరోజు ఉంది కదా, ఈరోజు సిస్టర్కి ఏమీ చెప్పదు, ఎందుకంటే ఈరోజు డాడీని కదా ఇలా ఎందుకు ఇచ్చేసాడంటే ఎవరో వాళ్ళ డాడీ గురించి ఇలా చేస్తుంటే అతనికి బుద్ధి చెప్పాలని. ఈరోజు కదా చాలా టెన్షన్గా ఉంటాడు, ఇప్పుడు ఏం చేయాలో తనకి అర్థం కావట్లేదు. అప్పుడే ఈరోజు ఉంది కదా, ఈరోజు చెప్తూ ఉంటే నేను టెన్షన్ పడుకు, మీ డాడీ ఉన్నాడు కదా నీకు ఈ పోస్ట్ ఇవ్వడానికి ఏదో ఒక కారణం ఉందని అంటుంది. ఈరోజు అంటుంటే నువ్వు జోక్ చేయకు, ఆయన కూడా అసలు మీ డాడీ ఉన్నాడు కదా ఈ పోస్ట్ ఎందుకు ఇచ్చాడో చెప్పని అంటూ ఉంటాడు. ఈరోజు అంటే నాకు తెలియదు, ఇదిగో ఫైల్స్ మీ డాడీ వర్క్ మొత్తం చేయాలి, కానీ ఇప్పుడు నువ్వు చేయాలని ఇంకా చెప్పి వెళ్ళిపోయింటిది. ఈరోజు ఉన్నాడు కదా, ఇన్ని ఫైల్స్ చూడడంతో షాక్ అయిపోయి ఉంటాడు. ఎప్పుడు ఇంతవరకు చేయలేదు, ఎందుకంటే ఏదైనా కొద్ది వర్క్ ఉన్నా కూడా ఈరోనితో చేయించేవాడు. ఈరో ఉన్నాడు కదా, ఇప్పుడు ఆలోచన చేస్తుంటాడు వాళ్ళ డాడీ ఇంకా ఈరోని ఉన్న కదా ఎంత కష్టపడ్డాడో, డబ్బులు ఉన్నాయి కదా ఎంత కష్టపడి సంపాదించడమో ఇప్పుడు ఈరోకి తెలుస్తూ ఉంటుంది. ఈరోని ఈరో వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా, ఇతడు ఈరో డాడీని కలవడానికి వెళ్ళి ఉంటాడు. ఇంకా ఈరోని అంటుంది, నువ్వు మీ మమ్మీని తీసుకుని వెళ్ళు, ఈరో వాళ్ళ సిస్టర్కి చెప్తూ ఉంటుంది. ఇంకా తను ఉంది కదా, వాళ్ళ మమ్మీని తీసుకుని వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఈరోని వాళ్ళ బ్రదర్ని కలవడానికి వెళ్ళి ఉంటుంది, ఎందుకు నువ్వు తొందరగా ఇంటికి వెళ్తున్నావు, ఆయన కూడా కొన్ని రోజులు ఇక్కడ హాస్పిటల్లో ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది. ఇంకా ఈరోని వాళ్ళ బ్రదర్ అంటూ ఉంటాడు, నేను బాగానే ఉన్నాను కదా, ఆయన కూడా ఇక్కడ ఉండి ఏం చేయనమ్మని వేస్ట్ తప్ప అని అంటూ ఉంటాడు. ఈరో వాళ్ళ సిస్టర్ అంటూ ఉంటుంది, అంత కావాలంటే నేను డబ్బులు ఇస్తాను, పే చేస్తాను, ఎందుకంటే నువ్వు మా డాడీ పనులు కాపాడు కదా అని అంటూ ఉండేది. ఇంకా ఈరోని వాళ్ళ బ్రదర్ అంటూ ఉంటాడు, మీరు ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తారు, డబ్బులతో ఎవరైనా కొనొచ్చు, అందుకున్న కదా నా సిస్టర్ని కూడా కొన్నాడని అంటూ ఉంటాడు మీ అన్నయ్య గురించి. ఈరో వాళ్ళ సిస్టర్ అంటూ ఉంటుంది, లేదు మా అన్నయ్య ఉన్నారు కదా చాలా మంచివాడని అంటూ ఉండేది. ఈరోని వాళ్ళ బ్రదర్ అంటారు, అంత మంచివాడు అయితే మీ అన్నయ్య ఉన్నారు కదా ఏ మంచి పని చేశారు చెప్పని అంటూ ఉండేది. ఇంకా ఈరో వాళ్ళ సిస్టర్ ఉంది కదా, ఏమి చెప్పలేకపోతుంది. ఇంకా తను అంటూ ఉండేది, నువ్వే చెప్పలేకపోతున్నావు, మీ అన్నయ్య ఉన్నారు కదా ఏ మంచివాడని అంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఫైటింగ్ అవుతూ ఉంటుంది. ఈరోని ఉంది కదా, ఈరో వాళ్ళ డాడీని బయటికి తీసుకుని వచ్చింది. ఈరో వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, నేను ఇలా డిసిషన్ తీసుకున్నాను కదా, నీకు నా మీద కోపంగా ఉందని అంటూ ఉంటాడు. ఇంకా నేను నీ సేఫ్ కోసం ఇలా చేశానని అంటూ ఉంటాడు. ఈరోని అంటే, నాకు తెలుసు మీరు ఓడవాళ్ళ డాడీ వాళ్ళు చేశారు, ఓడవాళ్ళ డాడీ ఉన్నారు కదా ఏం చేశారో మొత్తం నాకు తెలుసు అని అంటూ ఉండేది. ఇంక ఈరో వాళ్ళ డాడీ ఉన్నారు కదా, షాక్ అయిపోయినా నీకు ఈ విషయం ఎలా తెలుసు అని అంటూ ఉంటాడు. ఈరోని అంటూ ఉండేది, ఓడవాళ్ళ డాడీ గురించి మొత్తం తెలుసు, అతడు నాతో ఎందుకు ఇంత మంచిగా ఉన్నాడని అంటూ ఉండేది. ఆయన కూడా మీరు ఏం చేసినా కూడా కరెక్ట్, నేను మీ సైడ్ ఉంటానని అంటూ ఉండేది. ఈరో ఉన్నారు కదా చాలా వర్క్ చేస్తాడంటాడు, ఇంకా ఒక్కొక్క ఫైల్స్ చూసి ఇంకా సైన్ పెట్టాలి. ఈరో ఉన్న కదా బాగా చేస్తాడంటాడు, ఇంకా మిగతా వర్కర్స్ మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఈరో గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఇంక రోజు ఉంది కదా ఈ మాటలు ఏంటంటే ఈరో దగ్గరికి వెళ్ళుండేది. ఈరో ఉన్న కదా ఇంత కష్టపడడంతో ఇంక నేను కూడా నన్ను గెలిచానని అంటూ ఉంటాడు. ఈరో అంటాడు, లేదు ఇది నా వర్క్ నేను చేసుకోగలనని అంటూ ఉంటాడు. ఓరని ఒక అబ్బాయి ఉన్నారు కదా లైన్ వేస్తూ ఉంటాడు, ఇంకా తను కూడా లైన్ వేస్తుండేది, ఎందుకంటే అతను రిచ్ పర్సన్ కదా. ఇంకా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చిండేది. ఇంకా వెళ్ళారి అంటూ ఉంటాడు, నువ్వు ఎవరితేనా తిరుగు, లేకపోతే 10 మంది అయినా బాయ్ ఫ్రెండ్ పెట్టుకో నాకు ప్రాబ్లం లేదు, కానీ నువ్వు పని చేయాలని అంటూ ఉంటాడు. ఇంకోరు అంటుంది, ఏంటి హీరో గురించి అన్నానా, సరే అయితే మీకు చేస్తానని అంటూ ఉంటుంది. ఓరో లేడీ ఉన్నారు కదా హీరో దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ పెట్టి ఉంటాడు. ఇంకా హీరో ఉన్న కదా ఏమేమి మాట్లాడు పక్కన పెట్టి ఉంటాడు. ఇంక హీరో వాళ్ళ సిస్టర్ అంటూ ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ ఉంది కదా నేను చేయను అని చెప్పొచ్చు కదా అని అంటుంటుంది. హీరో అంటుంటాడు, ఈ ప్రాజెక్ట్లో ఏం మిస్టేక్ ఉందో నాకు తెలియట్లేదు, మనకి డబ్బులు పెట్టామంగా మనకు ప్రాఫిట్ అవుతుందని అంటూ ఉంటాడు. అప్పుడే హీరోకి ఓరో నుంచి కాల్ వచ్చింది, హీరో ఉన్నగా కలవడానికి వెళ్ళి ఉంటాడు. ఇంక హీరో ఉన్నారు కదా ఓరోతో సారీ చెప్తూ ఉంటాడు, నేను ఇదంతా చేసిన మిస్టేక్ అని అంటూ ఉంటాడు. ఓరా ఉంది కదా హీరోకి అంటూ ఉంటుంది, సరే అయితే నువ్వు నాతో ఏం చేస్తావు, నేను వదిలేస్తాను కానీ నువ్వు ఒక పని చేయాలని అంటుంటాడు. హీరో అంటుంటాడు, ఏంటని అంటూ ఉంటాడు. ఇంకోరా అంటుంది, మా డాడీ ఉన్నారు కదా ప్రాజెక్ట్ తెచ్చాడు కదా దాంట్లోనే నువ్వు మనీ పెట్టు, ఇంకా మా డాడీ ఉన్నారు కదా చాలా మంచివాడు, మీ డాడీ తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని అంటుంది. ఇంక హీరో ఉన్నారు కదా ఓరో చెప్పింది కదా అందుకనే ఇంకా మనీ పెట్టి ఉంటాడు. ఇంకా ప్రాజెక్ట్ ఉంది కదా తనది అయిపోయి ఉంటుంది. హీరో వాళ్ళ సిస్టర్కి ఈ విషయం తెలియగానే షాక్ అయిపోయి ఉంటుంది. హీరో వాళ్ళకి ఈ విషయం తెలుసుంటుంది, నువ్వు సుధారా, ఇంకా ఈ విషయం తెలియగానే తన కొడుకునే తిడుతూ ఉంటాడు. ఇంకా తన కొరకు అంటూ ఉంటాడు, నాన్న నేను కరెక్ట్గానే చేశాను, ఆయన కూడా ఇందులో ప్రాజెక్టు ప్రాఫిట్గా ఉంది, అందుకని నేను ఇందులో మనీ పెట్టానని అంటూ ఉంటాడు. ఈరో వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, నాకు నేను మీద నమ్మకం ఉంది, అందుకని ఇదంతా నేను ఊరుకుంటున్నాను, ఆయన కూడా ఓడో వాళ్ళ డాడీ మీద నాకు నమ్మకం లేదు. ఇంకా తన కూతురిని తిడుతూ ఉంటాడు, నువ్వు పక్కనే ఉన్నావు కదా ఏం చేస్తావు, ఆయన కూడా చూసుకోవాలి కదా అని ఇంకా తన కూతురిని అంటూ ఉంటాడు.
ఇది ఉన్నారు కదా వాళ్ళ డాడీ చెప్తుంటే సిస్టర్ తప్పలేదు అంత నా మిస్టేక్ నేను ఓన్గా చేశానని అంటూ ఉంటాయి. ఇది వాళ్ళ డాడీ అంటూ ఉంటారు. నేను ఈ ప్రాజెక్ట్ ఇంకా ఎందుకు ఒక చేయలేదు అనుకుంటున్నావు అంత ఓడవల్ డాడీ వాళ్ళనే అతను కదా ఇల్లీగల్ పని చేస్తాడు అంత మంచిగా మాట్లాడదు కానీ అంత మంచివాడు కాదు అందుకునే అతను చాలా చెడ్డవాడని అంటూ ఉంటాడు. ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ ఇంకా నేను తీసుకోకూడదు అని అనుకున్నాను కానీ నా బంగారం కొడుకున్నాను కదా ఈ ప్రాజెక్ట్ ఇంకా ఓకే చేసేసాడు కూడా ఇంకా మనీ కూడా పెట్టేసాడు దాంట్లో అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నారు కదా వాళ్ళ డాడీ తిట్లని వింటుంటాడు ఏమీ మాట్లాడుకున్నా సైలెంట్ గా ఉంటాడు. ఇరవై వాళ్ళ సిస్టర్ ఉంది కదా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇరవై వాళ్ళ వద్ద వచ్చి తనని ఏడిపిస్తూ ఉంటాడు. ఇరవై వాళ్ళ సిస్టర్ అంటూ ఉంటుంది ఈ రోజు నేను బాధగా ఉన్నానని ఏమన్నా కానీ అంటూ ఉంటాడు. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. తను కదా ఇక్కడ నుంచి వెళ్ళాడు. ఇరవై వాళ్ళ సిస్టర్ ఉంది కదా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇరవై వాళ్ళ వద్ద అంటూ ఉంటాను వీళ్ళకు ఒకవేళ నా అక్క ఉంది కదా చూసింది అనుకో నేను నేను ఏడిపించానని అంటుంది అని అంటూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరు కదా బాగా క్లోజ్గా వచ్చి ఉంటాడు ఒక్కొక్కరిని చూసుకుని ఉంటాడు చాలా ప్రేమగా. హీరో కదా వర్క్ చేస్తూ ఉంటాడు. హీరో నుంచి కదా హీరో దగ్గరికి వచ్చింది. ఇంకా హీరో అంటుంటాడు నీకు నా మీద నమ్మకం ఉందా ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వనని అంటూ ఉంటాడు. హీరో అంటుంది నాకు నీ మీద నమ్మకం ఉంది కానీ ఒరవల్ డాడీ మీద నమ్మకం లేదని అంటుంది. హీరో అంటుంటాడు ఒక్కసారి నమ్మను నమ్మండి ఖచ్చితంగా నేను బాగా చేస్తానని అంటూ ఉంటాడు. ఇంక హీరో నుంచి కదా ఆలోచిస్తుండే హీరో కదా అలా చెప్పి హీరోని వాళ్ళు పడుకొని ఉంటాడు. హీరో కదా చాలా ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాయి. ఇంకా తన సిస్టర్ అంటుంది మీటింగ్కి మొత్తం రెడీ చేసావని అంటుంది. హీరో అంటుంటే రెడీ చేశానని అంటుంటాడు. తన సిస్టర్ అంటూ ఉంటుంది అయితే నేను రానని అంటుడు. హీరో అంటుంటాడు నువ్వు నా మీద నమ్మకం ఉంచు నేను మొత్తం బాగా చేస్తానని అంటుడు. ఇంక హీరో వాళ్ళ సిస్టర్ కూడా సరే అంటుంది. హీరో కదా మీటింగ్ కోసం వెళ్తూ ఉంటాడు. ఓరో వాళ్ళు పియ్య ఉన్నాడు కదా ఇంకా హీరోకి ఫోన్ చేసి చెప్తుంటాడు మీటింగ్కి ఒక గంట లేట్ అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోను కదా ఇష్టమైన షాక్ అయిపోయాడని బోర్డ్ నెంబర్స్కి ఫోన్ చేసి చెప్తానని అంటూ ఉంటాడు. ఇంకా ఓరో వాళ్ళు పియ్య ఉన్నారు కదా వద్దు నేను చెప్తానని అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నారు కదా వాళ్ళ మాటలు నమ్మేసి ఉంటారు. ఇంకా ఓరో వాళ్ళ డాడీ ఉన్నారు కదా ఇంకా తన ఇల్లీగల్ పనులను కదా కరెక్ట్ టైంకి అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇంకా బోర్డ్ నెంబర్స్కి డబ్బులు ఇచ్చేసి నేను చెప్పినట్టు చేయండి ఆయన కూడా ఈ విషయం హీరోకి ఏమీ చెప్పకని వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చింటారు వాళ్ళు కూడా డబ్బులు చేసి ఏమేమి మాట్లాడారు. హీరో ఉన్నారు కదా కాఫీ షాప్కి వెళ్ళి ఉంటాడు కదా ఇంకా ఎవరోకి ఎఫ్ఐఆర్ ఉంది కదా అది చూసేసి ఉంటాడు. హీరో ఉన్నాయి కదా మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చాలా మంది ఉండుంటాడు. ఇంకా బోర్డు నెంబర్స్ కూడా హీరోను కదా ఇదంతా చూసి షాక్ అయిపోయినారు కానీ ఏమీ పట్టించుకోరు. ఇంకా మీటింగ్ ఉందిగా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఎవరు వాళ్ళు అడిగిన కదా హీరోతోటి అంటూ ఉంటాడు నాకు తెలుసు నా కుదురుతోటి నీకు ఎఫ్ఐఆర్ ఉందని ఇప్పుడు లేదని ఇంకా మొత్తం అంతా మామూలుగా మనం వర్క్ చేసుకుంటామని అంటూ ఉంటాడు. హీరోను కదా ఇష్టమైన హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా తన వర్క్ ప్లేస్కి వెళ్ళి ఇంకా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకా మిగతా వాళ్ళందరికీ హెల్ప్ కూడా చేస్తూ ఉంటాడు కానీ మన హీరోకి తెలియదు. ఎవరో వాళ్ళు మనుషులు ఉన్నారు కదా అక్కడ వచ్చి ఉంటారు సామాన్లు కూడా మార్చుతూ ఉంటారు. ఈ విషయం మన హీరోకి తెలియదు. హీరోను కదా మొత్తం అంతా బాగా చూసుకుంటూ ఉంటాడు. ఎవరు నన్ను మోసం చేయట్లేదు కదా అని అనుకుంటూ ఉంటాడు. చాలా హ్యాపీగా వర్క్ చూసుకుంటూ ఉంటాడు. హీరో వాళ్ళు ఉన్నారు కదా హీరో గురించి టెన్షన్గా ఉంటాడు. ఎందుకంటే హీరో గురించి చాలా నమ్మకం ఉంటుంది కానీ ఎవరో వాళ్ళ మీద నమ్మకం లేదు అందుకనే హీరో వాళ్ళు ఉన్నారు కదా ఆఫీస్కి వచ్చేసి ఉంటారు. హీరోని కూడా వచ్చేటది ఇంకే వాళ్ళ పోస్ట్లో వాళ్ళు కూర్చొని ఉంటారు. హీరో ఉన్నారు కదా వాళ్ళని చూడగానే షాక్ అయిపోయి ఉంటాడు. హీరో ఉన్నారు కదా వాళ్ళు డాడీకి చెప్తూ ఉంటాడు మీకు నా మీద నమ్మకం లేదని అంటూ ఉంటాడు. హీరో వాళ్ళు అంటూ ఉంటాడు నేను ఏదో మామూలుగా లీవ్ తీసుకున్నాను నేను నా పోస్ట్లో కూర్చోబెట్టాను ఇంకేమీ కాదు నేను నా వర్క్ చేసుకున్నానని అంటూ ఉంటాడు. హీరో ఉన్నారు కదా తన సీట్లో కూర్చొని ఉంటాడు. అప్పుడే తనకి కాల్ వచ్చింది ఇంకా బిల్డింగ్ కడుతుండగా అక్కడ ఇంకా మొత్తం అంతా కూలిపోయిందని అక్కడ ఉన్న మనుషులు ఉన్న కదా చాలా దెబ్బలు తగిలాయని హీరో ఉన్నారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు చాలా బాధపడుతుంటారు మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా దెబ్బలతో ఉండడంతో ఓడవల్ అడిగి విషయం తెలుస్తుంటుంది. ఇంకా తన లగేజ్ మొత్తం ప్యాకింగ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. తన పియ్యకు చెప్తుంటాడు మిగతా వాళ్ళందరికీ చెప్పండి నేను ఈ సిటీలో లేనని ఇంకా తను వెళ్ళిపోయి ఉంటాడు. హీరోను కదా మిగతా వర్కర్స్ నెల చూడడంతో చాలా బాధపడుతూ ఉంటాడు. హీరోని కదా బాధపడద్దని హీరోకి చెప్తూ ఉంటుంది. వీళ్ళున్నారు కదా ఇంటికి వెళ్ళి ఉంటాడు. హీరో ఉన్నారు కదా వాళ్ళ డాడీ చెప్తూ ఉంటాడు నేను కష్టపడి పనిచేసిన ఏమీ మిస్టేక్ చేయలేదు ఎవరిని మోసం చేయలేదని అంటూ ఉంటాడు. ఇంకో డాడీ అంటూ ఉంటాడు నాకు నీ మీద నమ్మకం ఉంది కానీ ఎవరో వాళ్ళ డాడీ మీద నమ్మకం లేదని చెప్పాను కదా అతనితో పని చేయకూడదు అని అతను ఇలానే చేస్తారు ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరో వాళ్ళ డాడీ ఉన్నారు కదా ఏం చేస్తారో చూడని అంటూ ఉంటాడు. హీరో వాళ్ళ వద్ద ఈ విషయం తెలిసి ఉంటుంది. ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఏం చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటాడు అక్కడికి. ఇంకా మినిస్టర్ ఉన్నారు కదా ఓడ వాళ్ళ డాడీ ఇంకా మిగతా వాళ్ళందరూ న్యూస్ వాళ్ళకి చెప్తూ ఉంటాడు ఇందులో నా మిస్టేక్ ఏమి లేదు అంత హీరో వాళ్ళ కారణం అయితే వాళ్ళ మిస్టేక్ చేశారు నేను చక్కగా మొత్తం అంతా చూసుకున్నాను వాళ్ళే మిస్టేక్ చేశారని ఇంకా తను ఏం చేయలేనట్టుగా అక్కడి నుంచి జాడుకొని ఉంటాడు. ఈ న్యూస్ ఉంది కదా అన్ని చోట్ల చూపిస్తూ ఉంటాడు. అప్పుడే పోలీసులను కదా హీరోని హీరో డాడీని ఇంకా క్వశ్చన్ చేయడానికి వచ్చి ఉంటాడు. హీరో డాడీ అంటూ ఉంటాడు మీరు ఎన్ని క్వశ్చన్లు అయినా ఏంటి నా కొడుకు నేను అన్నని ఇంకా వీళ్ళిద్దరిని బయటికి తీసుకుని వెళ్తుంటారు. అప్పుడే బయట చాలా మంది ఉంటుంటాడు. ఇంక పోలీసులు అంటుంటారు ఇలా బయటకు వెళ్ళడం వేరే చోటుకి నుంచి వెళ్ళాలని అంటూ ఉంటారు. హీరో అంటుంది నువ్వు వెళ్ళు నీ సిస్టర్ నేను ఉంటాము వాళ్ళతో మాట్లాడతామని అంటుంటుంది. హీరో అంటుంటాడు వాళ్ళు చాలా డేంజర్ ఒకవేళ కొట్టించుకురాని అంటుంటారు. హీరో అంటుంది నాతో పోలీసులు ఉంటారు ఏమి టెన్షన్ పడుకుని వెళ్ళని అంటూ ఉంటుంది.
హీరో ఉన్నాడు కదా అక్కడి నుంచి వెళ్ళిపోయింటే హీరో ఉంది కదా వాళ్ళ ఇద్దరికే అర్థమైనట్టు చెప్తూ ఉంటుంది. హీరో ఉన్న కదా అలాంటి మిస్టేక్ ఏం చేయలేదని అంటుంటుంది. ఇంకా తను అంటూ ఉంటుంది నా హస్బెండ్ ఉన్నాడు కదా లేడు ఆయన మీ హస్బెండ్ వాళ్ళే ఆయన కూడా మీ హస్బెండ్కి ఖచ్చితంగా ఇష్టపడాలని హీరోని అంటుంటుంది. హీరోని అంటుంది నా హస్బెండ్ ఉన్నాడు కదా వీళ్ళేమి చేయలేదు కొద్దిగా అర్థం చేసుకోనని అంటుంది. ఇంకా అలాంటి అంటుంటుంది అయితే మీ హస్బెండ్ కదా ఏమి చేయలేదని అంటున్నావు కదా ప్రూఫ్ ఏంటి చూపించని అంటుంటుంది. హీరో ఇందుకు ఇష్టమైన కదా ఏమీ మాట్లాడదు. ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్.